ఎర్రవెల్లిలో రచ్చబండ నిర్వహించి సీఎం కేసీఆర్ తన ఫామ్ హౌస్ లోని 150 ఎకరాల్లో పండిస్తున్న వరి పంటను ప్రజలకు చూపిస్తానన్న పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు అటువైపు ఎవర్ని రానివ్వడం లేదు. ఎర్రవెల్లిలో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు రచ్చబండ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి వెళ్లాల్సి ఉంది. అయితే ఈ పోలీసుల పహారాలో కొనసాగుతున్న హౌస్ అరెస్ట్ కారణంగా ఆయన ఎర్రవెల్లి పర్యటన డైలమాలో పడింది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను పోలీసుల ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఎర్రవెల్లిలో రైతు రచ్చబండకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. అర్ధరాత్రి నుంచి అరెస్టులు కొనసాగుతున్నాయి. వెనకాల పులిసలు ఉన్నా తీసినా అట్లా వాళ్ళని తీసుకొని ఇట్లా గుంజి ఇట్లా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఎర్రవెల్లిలో కిసాన్ కాంగ్రెస్ రైతు రచ్చబండ కార్యక్రమంలో అంటే రేవంత్ రెడ్డిని ముందస్తుగా హౌస్ అరెస్టులు చేయడం జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? శ్రీనివాస్, రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ప్రస్తుతం పరిస్థితి ఏంటి? రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పూర్తిగా పోలీసులు మోహరించిన పరిస్థితి. నిన్న అర్ధరాత్రి నుంచి అతన్ని ఏదైతే ప్రకటించారో రచ్చబండ ఎర్రవెల్లి గ్రామంలో, ఆ రచ్చబండ జరగకుండా అడ్డుకునేందుకు పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే హౌస్ అరెస్ట్ ను ఛేదించుకొని బయటకు వచ్చే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి. మొత్తం మీద అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉండింది. అలాగే రాష్ట్రంలో కూడా అనేక జిల్లాల్లో రచ్చబండ పాల్గొనేందుకు వచ్చినటువంటి వివిధ కాంగ్రెస్ సీనియర్ నేతల్ని కూడా అడ్డుకోవడం జరిగింది. పోలీసులు జగిత్యాలలో జీవన్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కిసాన్ సెల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ కోసం వెళ్ళినప్పుడు ఆయన ఇంట్లో లేకపోవడం, ఆయన ఎక్కడో వేరే రాష్ట్ర స్థావరంలో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇంకా కొంతమంది సీనియర్ నాయకులను కూడా ఈ ఎర్రవెల్లిలో జరగాల్సిన రచ్చబండకు చేరుకోకుండా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం ఒక దిగ్బంధం చేసిన పరిస్థితి ఈరోజు అన్ని పార్టీలు. మరోవైపు బీజేపీ పార్టీ దీక్ష కూడా చేపట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వీళ్ళ నిరసనలు ప్రజల్లోకి వెళ్ళకుండా ఈ నిరసనలు మరి ఎటువైపు దారితీస్తాయనే ముందు జాగ్రత్త చర్యలు భాగమైన కావచ్చు. మొత్తం మీద ఈ ప్రతిపక్ష విపక్ష పార్టీలను కట్టడి చేయడానికి చాలా ఉక్కుపాదం మోపిందని చెప్పుకోవచ్చు. అదే క్రమంలో హౌస్ అరెస్ట్లు కొనసాగుతున్నాయి. అదేవిధంగా మనకు ఏఐసిసి సభ్యుడు మాజీ ఎమ్మెల్యే సంపత్ ఇంటి వద్ద కూడా పోలీసులు మోహరించారు, హౌస్ అరెస్ట్ చేసిన దృశ్యాలు కూడా మనకు వచ్చాయి. ఈ క్రమంలో మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్య విధంగా ఏదైతే కరోనా ఇప్పుడు పాటిస్తూనే తమ నిరసన వ్యక్తం చేస్తామని పార్టీలు చెప్పినప్పటికీ కూడా మొత్తం మీద మొండి వైపు అంటే మొత్తం మీద కఠినంగా వ్యవహరిస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి మనం చూస్తూ ఉండం. మొత్తం మీద ఏదైతే
హౌస్ అరెస్ట్ చేసిన హౌస్ అరెస్ట్ కోసం మోహరించినటువంటి పోలీసు వలయాన్ని చేయించుకొని వచ్చిన రేవంత్ రెడ్డి బయటికి రావడం జరిగింది. ఆ క్రమంలో పోలీసులు రేవంత్ రెడ్డి మధ్య వాగ్వేయడం జరిగింది. మొత్తం మీద అతన్ని ఎటువైపు వెళ్లకుండా పోలీసులు అరెస్ట్ చేయడం కూడా చోటు చేసుకున్న పరిస్థితి మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా తెరాస రాష్ట్ర ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తున్న పరిస్థితి నిరసనల మీద. ఇక్కడ మొత్తం మీద రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు తన ఏదాగైనా రచ్చబండ కొనసాగించాలి, నిర్వహించాలని పట్టుదలతో ఉన్న పరిస్థితికి మొత్తం మీద ఉద్రిక్తత వాతావరణం మాత్రం అక్కడ కొనసాగింది. ఈ క్రమంలో అతని చివరికి పోలీసులు అరెస్ట్ చేయడంతో అది మరొక స్థాయికి చేరుకున్నట్లు మనం చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇక టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎర్రవెల్లిలో కిసాన్ కాంగ్రెస్ రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించ తలపెట్టిన కార్యక్రమానికి సంబంధించి రేవంత్ రెడ్డిని రాత్రి నుంచే కాంగ్రెస్ కార్యకర్తలను రేవంత్ రెడ్డిని ఇంట్లోనే గృహ నిర్బంధం చేశారు పోలీసులు. ఎక్కడికక్కడ కాంగ్రెస్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని మొత్తానికి విజువల్స్ చూస్తున్నాము. ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అర్ధరాత్రి నుంచి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు పహారా కాస్తున్నా కూడా రేవంత్ రెడ్డి గృహ నిర్బంధం నుండి బయటకు రావడానికి ఎర్రవెల్లి బయలుదేరడానికి కూడా కార్యకర్తలతో బయలుదేరబోతున్నారు. అయితే పోలీసులు ఇంటిని చుట్టుముట్టినా కూడా ఇప్పుడే ఉద్రిక్తత పరిస్థితులు కనబడుతున్నాయి. కార్యకర్తలతో కలిసి రేవంత్ రెడ్డి బయలుదేరుతున్నారు. పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్లే దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఇక ఎర్రవెల్లిలో కిసాన్ కాంగ్రెస్ రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించడానికి తలపెట్టిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటిని పోలీసులు ముట్టడించారు. ఎర్రవెల్లికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బయలుదేరడానికి బయలుదేరే క్రమంలో పెద్ద మొత్తంలో కార్యకర్తలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని గత రాత్రి నుంచి పోలీసులు గృహ నిర్బంధం చేయగా మొత్తానికి కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి రేవంత్ రెడ్డి ఎర్రవెల్లికి బయలుదేరారు. విజువల్స్ చూస్తున్నాం. ఉద్రిక్తత వాతావరణం కనబడుతుంది. పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంటుంది. మొత్తానికి ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమాన్ని తలపెట్టడానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బయలుదేరారు.